సార్ ఇదొక్కడి మీరు గ్రహించాలి పర్లపల్లి విలేజ్ తిమ్మాపూర్ మండల్ కర్నాట డిస్టిక్ట్ కానీ కంపల్సరీగా దోపడుడిది అగ్గి పెట్రోల్ కోసం అగ్గి నిలబెడతా దోమపోటిది మూడు ఎకరాలన్నర పొలం పెట్టినా నేను ఇప్పటి వరకు ఇచ్చేలేటట్లేదు ఇప్పటికి ఇంకా సగం కోత రానేలేదు ఈనింది బొర్ర పడి మొత్తం దోమపోటే అంటే మీ మాట నమ్ముకొని నేను సన్న వ్రకం పెట్టినా పార్టీ విషయం కాదు మీ మాట నమ్మిన కన్న తండ్రి లెక్క టిఆర్ఎస్ పార్టీ నేను టిఆర్ఎస్ కార్యకర్తనే మీ గురించి నేను టిఆర్ఎస్ పార్టీ గురించి నేను డోర్ టు డోర్ చేసి మిమ్మల్ని గెలిపిస్తానా ఇప్పుడు ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి కానీ ఇప్పుడు నేను నష్టపోయినా ఇప్పుడు దీని మద్దతు ధర మీరు 2500 కానీ 3000 అన్నట్టు కొంటే 100% లా 90-10% వాళ్ళు బతుకుతారు 90% వేయింది ఇదివరకే వాళ్ళు ఆల్రెడీ తొక్కిర్రు చేసిర్రు బెడ్ మిషన్ తొక్కిచ్చిర్రు పేయింది ఒక 10 మందికి మీరు సాయం చేయరు ఇవ దోమపోడు చూడురి వాస్తవం ఇది నేను అవద్దం ఆడేది కాదు మీరు అవసరం అయితే మీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కానీ మీ మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ మా రసమయ్యి మన రసమయ్యి మన మానకొండ ఎమ్మెల్యే కానీ వాళ్ళని వచ్చి చూడవాళ్ళు మొత్తం దోమపోటు అగ్గి తెగులు కాటిక తెగులు ఇప్పటికీ ఎకరానే 50,000 పెట్టుబడి పెట్టిన సన్న ప్రకం గురించి అదే దొడ్డు వారు అయితే నాకు 20,000తోనే అది 30,000 నాకు ఆయన మొత్తానికి ఎక్కువ అవుతాడు నాకు ఇస్తే రాదు ఇంకా చూడురు ఇంకా చూడురి నేను మొత్తం పెట్రోల్ పోసి కాల పెడుతుంది పెట్రోల్ పోసి కాల పెడతా దోమపోటు గురించి మీ మాట నమ్మిన ఈ 30-40 ఏళ్ళ నుంచి గత ప్రభుత్వాలు మాకు ఇంకా వాళ్ళు కొట్టి నష్టపరిహారం అయితే వాళ్ళు ఎకరైనా 10,000 5,000 ఏదో ఉడతభక్తితోని వాళ్ళు సాయం చేశారు కానీ ఇప్పుడు అది కూడా లేదు టిఆర్ఎస్ ప్రభుత్వం మరి మేమేం చేయాలి సావన్నా బతకన్నా మీరే చెప్పాలి కేసీఆర్ మీరు ఖచ్చితంగా నేను రైతుగా మాట్లాడతానా నేను ఒక పార్టీ ఉద్దేశం కాదు ఒక రైతుగా పర్లపల్లి విలేజ్ రైతుగా మాట్లాడతాను దోమపోటు 5 ఎకరాల పెట్టుబడి వస్తాయి సార్ మీరు ఇచ్చేది 5,000 కానీ మందులు కొట్టడానికి మాకు 20,000 పెట్టుబడి అవుతుంది మోన్లీ మందులే ప్రేజేసుడే ఎకరాన 15,000 మందులకు 5,000 మంది కొట్టినోరికి ఏది ఓన్లీ మందు పెట్టుబడి కాక అడుగు మందు కాక మరి మీ ఇచ్చే 5,000 రైతు మంది ఏడబోతుంది ఆలోచించారు సారు దండం పెడతా కేసీఆర్ ఇక మీరు మాకు రైతుల గురించి మాకు మన్నే పెడతారో దుమ్మే పెడతారో ఇక మీ ఇష్టం తెలంగాణలో రైతాంగం మీ సన్నగ్రగం పెట్టుట్లా మొత్తం నష్టపోయారు రైతులను రాజు చేస్తా అంటే బిత్తగళ్ళు అయ్యారు ఇగో చూసుకోరు ఇగో దోమపోటిగో అగ్గి తలిగిపోతుంది పెడతా నిప్పు పెడతా అవసరమే లేదు నిప్పు పెడతా ఇగో పర్లపల్లి గ్రామం నాది తిమ్మాపూర్ మండల్ పర్లపల్లి మోహన్ రెడ్డి 3 ఎకరాలన్నర పెట్టిన 6 ఎన్నారు మొత్తం నాశనం అయిపోతా ఎంట్రీని తాగిన భార్య నేను మా పిల్లలు మొత్తం ఎంట్రీని తాగి సత్తం నాకు అవసరం లేదు సారు మీ దండం పెడతా నమస్కారం సారు నేను పార్టీ విషయంగా మాట్లాడుతున్నాను నేను తెలంగాణ కార్యకర్తనే టిఆర్ఎస్ కూడా సపోర్ట్ చేసిన మన ఊళ్ళో కూడా నేను సభ్యత్వం ఉన్నా డోర్ టు డోర్ సపోర్ట్ చేసిన కానీ నాకు ఇప్పుడు సన్నగ్రగం చేసుట్లా మీరు మోసం చేశారు సార్ మోసమేది ఆలోచించురి అవసరం అయితే నన్ను విలువరి నేను ప్రగతి పనికి వచ్చి మీ ముందు ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను నేను ఒక రైతునే నేను పార్టీ పరంగా కాదు.